తవాగమనమాకాక్షన్ వసన్ వై నగరాద్ బహిహి నేను అయోధ్య నగరంలో ఉండను నగరం బయట ఒక గ్రామంలో నేను ఉంటాను అంతేకాదు పద్నాలుగు సంవత్సరాలు పూర్తయిన తరువాత ఒక్కరోజు కూడా మళ్ళీ నేను ఆగను చతుర్దశే హి సంపూర్ణే వర్షేహని రఘుత్తమ నద్రక్ష్యామి ఇది త్వాంతో ప్రవేశ్యామి హుతాశనం ఒక్కరోజు కూడా నేను మళ్ళీ మీకోసం నిరీక్షించను ఆలస్యం చెయ్యను అగ్నిప్రవేశం చేస్తాను అంటే పద్నాలుగు సంవత్సరాలు పూర్తి కాగానే మీరు రాకపోతే తిరిగి అయోధ్య నగరానికి అగ్నిప్రవేశం చేసేది తథ్యం అని భరతుడు ప్రతిజ్ఞ చేశాడు అక్కడ అందరి ముందు ఇది ఆశ్చర్యకరమైనది ఎక్కడా ఇలా పాదుకలు తీసుకువెళ్ళి ఉంచి ఆరాధన చేసి రాజవరిపాలన చేసినాడు ఎక్కడా ఉండదు మనకి ఇది నవవిధ భక్తి మార్గాలలో ఒక భక్తి శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం ఇందులో పాదసేవనం అనేది ఒక భక్తి నవవిధ భక్తుల్లో భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పాడు ఈ తొమ్మిది రకాల భక్తులు ఈ తొమ్మిది రకాల భక్తి మార్గాలలో పాదసేవన భక్తి ఒకటి ఈ పాదసేవన భక్తికి ప్రతీక ఎవరు అంటే భరతుడన్నమాట శ్రవణ భక్తికి మనమందరం చెప్పుకోవచ్చు కానీ అసలు భక్తుడు ఎవరు భాగవతుడు అంటే పరీక్షణ మహారాజు పాదసేవన భక్తికి భరతుడు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయాడు పాదుకలు అంత గొప్పవి భగవంతుణ్ణి మనం ఎప్పుడూ కూడా శ్రీవేంకటేశరణము శరణం ప్రపద్యే అంటాం చరణములను ఆశ్రయిస్తున్నానంటాం ఎందుకని అంటే భగవంతుడి పాదాలను ముందు దర్శించాలి మనం అంతేగాని ముందు ముఖాన్ని కాదు వెంటనే దేవాలయంలోకి వెళ్ళగానే వెంటనే భగవంతుడి యొక్క ముఖార విందానిగా చూడవలసింది ముందు పాదాలను చూడాలి అది ఎందుకండి ఉత్తమాంగం కదా శిరస్సు అన్ని అవయవాల్లోకి ఉత్తమమైంది కదా శిరస్సు ముందు శిరస్సును చూడాలి కదా కాదు ఇప్పుడు భగవంతుడి సాన్నిధ్యం అనేది అత్యున్నతమైనటువంటి ఒక దశ అనుకోండి మనం మేడ ఎక్కాలి మేడ ఎక్కాలి అంటే కింద మెట్టు మీద నుంచి పెడతావా లేకపోతే ఉన్నట్టు దూకుతావా మేడ మీదకి ముందు మెట్లు ఎక్కాలిగా ఆ మెట్టు ఏది అంటే పాదాలు భగవంతుడి పాదాలు కాబట్టి భగవంతుని దర్శించడానికి మనకి శాస్త్రములు ఏం విధించినాయి అంటే ఏ దేవతామూర్తిని అయినా ఆరాధించేటప్పుడు ముందు పాదముల నుంచి ముఖమును దర్శించాలి అంటే ముందు పాదాలను సేవించుకోవాలి ఆ తర్వాత క్రమక్రమంగా నువ్వు ముఖార దర్శించాలి అది అందుకే దేవతా వర్ణనల్లో కూడా పాదముల వర్ణన నుంచి ప్రారంభిస్తారు ముఖం చివ్వరలో వర్ణిస్తారు అది అందుకని ఏ భక్తుడైనా ఏ భాగవతుడైనా భగవంతుడి పాదాలను ముందు పట్టుకోవాలి భగవంతుడే కాదు పూజ్యులైన వాళ్ళని కూడా ముందు పాదాలు పట్టుకోవాలి ముందు చేతులు పట్టుకోకూడదు షేక్ హ్యాండ్లు అలవాటు అయిపోయి మనం తయారయ్యాం కానీ ముందు పాద నమస్కారం చేయాలి పెద్దవాళ్ళకి గురువులకు ముందు పాద నమస్కారం చేసి ఆ తరువాత వాళ్ళు దగ్గరే తీసుకుంటే వాళ్ళని మన దగ్గరికి వెళ్ళాలి తప్ప ముందే చేతులు ఇవ్వకూడదు ఇది భారతీయ సంప్రదాయం భారతీయ సంస్కృతి పెద్దవాళ్ళని పాద నమస్కారములతో పాదసేవనతో వాళ్ళని అలరింప చేయాలి అందుకే భరతుడు కూడా మీ పాదములకు ధరించే పాదుకలు ఇవ్వమని కోరాడు ఎందుకంటే మీ పాద సేవన చేస్తూ నేను ప్రతిరోజు కూడా పరిపూతుణ్ణవుతాను అని ఉద్దేశం అన్నమాట అందుకని పాదసేవన భక్తి ద్వారా భరతుడు చరిత్రలో చిరస్థాయి కీర్తిని సంపాదించాడు ఆ పాదుకలు తీసుకున్నాడు ప్రదక్షిణం చేశాడు వెంటనే అక్కడి నుంచి బయలుదేరాడు ప్రతాపవాన్ స్వలంకృతే సంపరి పూజ్యర్మవి ప్రదక్షిణం చకారతోత్తమ నాగమూర్ధని దశరథుడు అధిరోహించే ఒక భద్ర గజం ఉంది మదపుటేను ఆయన దాని మీదే ఊరేగేవాడు రాముడు కూడా ఈ శత్రుంజయం అనే దాని పేరు ఆ భద్రగజం పైన ఊరేగేవాడు రాముడి కూడా అది రాజులను మాత్రమే ఊరేగింపుగా తీసుకెళ్లేటువంటి అత్యుత్తమమైన శ్రేష్టమైనటువంటి మదపుటేను అది వచ్చింది ఇక్కడికి ఈ పాదుకల్ని ఆ అంబారీలో ఏనుగంబారీలో పెట్టాడు భరతుడు తీసుకువెళ్ళి పెట్టి వెనకాల తాను మెల్లగా కదిలాడు అక్కడి నుంచి ఊరేగింపు ప్రారంభించాడు రామచంద్రుల వారి పాదుకల్ని అలా తీసుకుని మెల్లమెల్లగా మళ్ళీ భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాడు ఎలా అయితే ఏవేవైతే దర్శించుకుంటూ వచ్చాడో మళ్ళీ అక్కడికి వెళ్తున్నాడు భరద్వాజుడు ఆశ్రమానికి వెళ్ళి మహర్షికి ఇదంతా చెప్పాడు ఆయన చాలా సంతోషించాడు నాయనా నువ్వు చేసింది చాలా బాగుంది నేను అనుకున్నాను నువ్వు సంస్కారవంతుడివి మహితాత్ముడివి నీ జీవితం సార్థకమయ్యింది రామచంద్రుల వారి పాదుకా సేవ చాలా గొప్పది అని ఆశీర్వదించాడు ఆ తరువాత గుహుడు అందుకున్నాడు ఇతన్ని ఇలా వీళ్ళందరినీ కలిసి మెల్ల మెల్లగా మళ్ళీ తిరుగు ప్రయాణం చేసి అయోధ్య నగరానికి చేరుకున్నాడు తన తల్లులందరినీ అక్కడ దిగవిడిచి వాళ్ళ ముందు ప్రకటించాడు నేను ఈ క్షణము నందే అయోధ్య నగరాన్ని విడిచిపెట్టి పొలిమేరల్లో ఉన్నటువంటి నంది గ్రామానికి చేరుకుంటున్నాను మళ్ళీ నేను తిరిగి రాను అన్నగారితో మాత్రమే తిరిగి వస్తానన్నాడు రామచంద్రుల వారు పద్నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తారో ఈ నంది గ్రామంలో ఆయన అడుగుపెట్టిన తరువాత ఆయనను తీసుకొని తోడ్కొని మళ్ళీ నేను ఈ నగరంలోకి వస్తాను నేను అని చెప్పి నంది గ్రామానికి చేరుకొని అక్కడ నంది గ్రామంలో సమస్తమైనటువంటి రాజోపచారాలు అక్కడ కల్పించి సింహాసనం పైన పాదుకల్ని ఉంచి వాటిని సేవిస్తూ వాటికి వింజామరులు వీస్తూ అద్భుతంగా వాటిని సేవించుకుంటూ అక్కడ ఉన్నాడు రథం మీద ఊరేగించుకుంటూ తీసుకెళ్లాడు